కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. వాస్తవంగా 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రస్తావించి అది దశాబ్ద కాలం జాప్యం కావటము ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం దశాబ్ద కాలం వెనికి నెట్టబడ్డదని చెప్పి చెప్పాలి. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్నటువంటి ఒక ఆర్థిక పరిస్థితి నాడు మిల్లు రాష్ట్రంగా రాష్ట్రం ఏర్పడదు కాబట్టి ఇవాళ అప్పులు కుప్పగా డాలర్ 60,000 కోట్లతో ఏర్పాటు కాబట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం 4,00,000 కోట్ల పైచిలుపు అప్పుల గుంపులకు నెట్టబడటం ఒక విధంగా ఈ దశాబ్ద కాలం పాలనకు వైఫల్యాలకు అడ్డపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా మనం 2014లో అధికారానికి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఉద్యమ పార్టీగా భావించి ఉద్యమ నాయకుడిగా భావించి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించి చేయబడింది. కానీ రెండు పర్యాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి అవకాశం కల్పించినా కానీ ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చడంలో ఆయన దృష్టి కేంద్రీకరించలేకపోవడం ఎంతవరకు ఆయన స్వార్థ ప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాలకి పరిమితం కావటం లేవు నియంతృత్వ పాలనకు పొడిగట్టడంతో నిజంతో ప్రజలు ఒక విధంగా అంటే టీఆర్ఎస్ అనే దానికంటే కేసీఆర్ అంటే ఏమి చెప్పొచ్చు కేసీఆర్ అంటే ఏమి చెప్పొచ్చు దట్స్ యూ సీన్ ది రిజల్ట్. అసలు కామారెడ్డిలో స్వయంగా కేసీఆర్ గారే ఓడిపోయే పరిస్థితి ఏర్పాటు జరిగిందంటే దాన్ని కేసీఆర్ పట్ల ఇంత విముఖత ఏర్పడుతుందో మనం గుర్తొచ్చు. నిధులకు సంబంధించి అప్పులు ఊబిలికి నెట్టబడటమే కాకుండా ఏ విధంగా సాగునీరు కేవలం కమిషన్ల కకృతితోని నిధులు దుర్వినియోగం చేయబడటం ఆశించిన ఫలితాలు పొందలేక పోగొట్టడం చివరికి కాళేశ్వరం మీటింగ్ అంటే ప్రాజెక్ట్ దేశంలోనే తెలంగాణ తలదించుకున్న పరిస్థితి దశాబ్దాల క్రితం నిర్మాణం చేపట్టబడ్డ ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా మనం వల్ల వాటి ఫలితాలు పొందుతుంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తదుపరి నిర్మాణం చేపట్టబడ్డ ప్రాజెక్టు 3 ఏళ్ళకే కుదేలు కావటం బ్యారేజ్ పొంగిపోవటం అంటే అది సాంకేతిక రూపం నిర్మాణ లోపం నాణ్యత ప్రమాణ లోపం నిర్వహణ లోపం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. వాస్తవంగా మేము ఎన్నికల సమయం లోపలి పేర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఈ మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి పాలిషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఒకవైపు ఏదైతుందో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ దానికి ఏ విధమైనటువంటి మన సిడబ్ల్యూసి అనుమతి లేవని పేర్కొంటుంది. సిడబ్ల్యూసికి ఏ విధమైన అనుమతి లేవని పేర్కొంటుంది. మరి సిడబ్ల్యూసికి వీళ్ళ అనుమతులు లేకుండా ఏ విధంగా నిర్మాణం కలపెట్టడం జరిగింది? అసలు అనుమతులు ఉన్నవా లేవా? ఏదైనా అనుమతులు లేకుంటే దాని ఫండింగ్ ఏజెన్సీస్ ఏ విధంగా 2 సదుపాయాలు కల్పింపజేయబడడం జరిగింది? బేసికలీ ఎనీ ఫండింగ్ ఏజెన్సీ సిడబ్ల్యూసి ఆమోదం లేకుండా దానికి ఫండింగ్ ఏజెన్సీ 2 సదుపాయాలు కల్పించుకున్నారు.
మరి సిడబ్ల్యూసి ఆమోదం లేకుండా ఫండింగ్ ఏజెన్సీ ఈ విధంగా దానికి రుణ సదుపాయం కల్పి చేయబడింది. ఇవన్నీ వెలికి రావాలంటే న్యాయ విచారణ చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని చెప్పడం తప్ప ఈ వాస్తవాలను వెలికి రావాలి. రాష్ట్రాన్ని అప్పులు ఊబులకి నెట్టబడ్డటువంటి ఒక ప్రధానమైన ఇవాళ అవినీతికి చోటు చేసుకున్న ప్రాజెక్ట్ మేడిగడ్డ కాలేజీ ప్రాజెక్ట్ చెప్పడం తప్ప ఇవన్నీ వాస్తవాలు వెలికి రావాలి అంటే సిట్టింగ్ జడ్జి తునికి విషయంపై న్యాయ విచారణ చేపట్టబడ్డప్పుడు మాత్రమే వాస్తవాలు వెళ్ళిపోతుంది. దట్ ఆల్సో ఇట్ మస్ట్ బి టైం బౌండ్, దట్ ఆల్సో ఇట్ మస్ట్ బి టైం బౌండ్. 6 మాసాల కాలంలో ఏదైతే ఉందో వాస్తవాలు వెలికి వచ్చే విధంగా దాని విచారణ కూడా సత్వమే చేపట్టబడేది. దాని ఏక సత్య సమీక్ష నేను రేపు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టబోయేటువంటి ఒక కాంగ్రెస్ అధినేత విజ్ఞప్తిస్తున్న ఈ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల సాంకేతిక అనుమతులకు సంబంధించే కానీ నిర్మాణానికి సంబంధించే కానీ నిర్వహణకు సంబంధించే కానీ ఇప్పుడు సిడబ్ల్యూసి అనుమతులు ఏమైతే పేర్కొంటున్నారో సిడబ్ల్యూసి అనుమతులు చేయకుండా ఫండింగ్ ఏజెన్సీస్ ఏది ఇస్తుందో ఈ విధంగా రుణసత్వాన్ని కంట్రోల్ చేయబడుతుంది. గ్రేవ్ ఇర్రెగ్యులారిటీ. సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా ఏదైతే ఫండింగ్ ఏజెన్సీస్ మరి వాటికి రుణసత్వం చేయబడితే గ్రేవ్ ఇర్రెగ్యులారిటీ. మరి న్యాయవిధం చేపట్టబడ్డ మాత్రమే మొత్తం పిలుపుతాయి. మరి తెలంగాణ సమాజానికి ప్రజానీకానికి ఈ వాస్తవాన్ని తెలియజేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాదు. తెలంగాణ సమాజానికి తెలియజేసుకుని ఈ వాస్తవాన్ని తెలియజేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాదు. దాంతో పాటుగా నేను తుమ్మడి హట్టి నుండి మన బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టు చెప్పి సుండీల వరకు మీకు తగ్గింపు చేసే అవకాశం ఇవాళ ఎట్లాగో సుంజిల బ్యారేజ్ నిర్మాణం చేయబడింది. కాబట్టి సుంజిల బ్యారేజ్ ఆల్రెడీ నిర్మాణం చేయబడింది. తుమ్మడి ఎట్టి నుండి ఆల్మోస్ట్ గ్రావిటీ కాల్వ అవ్వబడుతుంది, నిర్మాణం చేపట్టబడింది. ఒక ఫస్ట్ ఫేజ్ మాత్రమే రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం రావటము ఈ నిర్వహించబడ్డటువంటి సార్వత్రిక శాసనం ఇది ఒక దశ మాత్రం. రెండో దశ ఎన్నిక మనం మార్చి వెళ్ళిపోకూడదు. రెండో దశ ఎన్నిక మనం మార్చి వెళ్ళిపోకూడదు. అది అత్యంత ప్రధానమైనది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అది అత్యంత కీలకం. జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కాపాడుకోవాల్సిన అవసరం, జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కాపాడవలసిన అవసరం, ఏ విధంగా 2 పర్యాయాలు కేసీఆర్కి అవకాశం ఇచ్చే తదుపరి దేశంలో ఆయన పట్ల ప్రజల విశ్వాసం తొలగి కాంగ్రెస్కి అవకాశం కలిగించిందో, జాతీయ స్థాయిలో కూడా మోడీ గారి పట్ల విశ్వాసం తొలగిపోతుంది. జాతీయ స్థాయిలో కూడా మోడీ గారి పట్ల విశ్వాసం తొలగిపోతుంది. ఆయన ప్రజలకు ఇచ్చిన జనతన ఖాతానే కానీ 15 లక్షల రూపాయలు పేదవాడి అకౌంట్లో పెట్టడమే కానీ ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలపై పడటానికి కారణమైన పెట్రోల్ డీజిల్ ఏదైతే ధరల పెంపుకు బాధ్యత వహించాల్సిన భాజపా ప్రభుత్వం ఏదైతుందో ప్రజలు గమనిస్తున్నారు. $108 ఉన్నాడు ఏదైతున్నదో మీకు $55 డీజిల్ దొరుకుతుంది, $70 పెట్రోల్ $85 ఏది ఇస్తుందో బ్యారెడ్ అయినాడు $99 డీజిల్ అయితే $150 పెట్రోల్. అంటే ఇదంతా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఇది ప్రధానమైనటువంటి కారణమని చెప్పి ఇదంతా సామాన్యుడిపై భారం పోయే అంశం. ఇదంతా సామాన్యుడిపై భారం పోయే అంశం. కుకింగ్ గ్యాస్కు సంబంధించే కానీ జిఎస్టీ ఏదైతుందో
ఇవాళ వ్యాపారస్తులకు అంటే వినియోగదారులకు వెసులుబాటు కలిగింది. మీరు వ్యాపారస్తులపై ఏ పన్ను వేసినా అది అల్టిమేట్ వినియోగదారునికి బదిలీ చేయబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.